కృష్ణా నదిలో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని నాగాయలంకలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం ఉదయం కృష్ణా నదిలో స్నానం చేస్తూ ఉండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా బట్టిప్రోలుకు చెందిన పరాచి పవన్ కుమార్గా గుర్తింపు. గల్లంతైన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మావూరి దుర్గాప్రసాద్గా గుర్తించిన అధికారులు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీస్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మీరేమో